Right. Welcome to Satcha IAS Online Academy. ఇది ప్రీవియస్ క్వశ్చన్ చూద్దాం సార్ ఒకసారి. ఆవరణ శాస్త్రం పరిచయం అనే చాప్టర్ లో ఇది మన గత ఎగ్జామ్ లో వచ్చిన క్వశ్చన్స్ అండి. లెట్ us see the first one. Ecological pyramid క్రింది వాడిలో తలకిందులుగా ఉంటుంది. దేనిలో? Ecological pyramid అనేది క్రింది వాడిలో తలకిందులుగా ఉండును. ఇది క్వశ్చన్ అండి. ఆన్సర్ ఏమో పరాన్న జీవ ఆవరణ వ్యవస్థలో సంఖ్యా పిరమిడ్ అండి. నంబర్ పిరమిడ్ అనేది తలకిందులుగా ఉంటుంది. రైట్ సార్. వివిధ రకాల జాతులు వాటి పరిసరాల అధ్యయనం. వివిధ రకాల జీవజాతులు తన చుట్టూ ఉన్న పరిసరాల అధ్యయనం ఏమంటామంటే మనం కమ్యూనిటీ ఇకాలజీ, దాన్ని సినికాలజీ లేదా సమాజ ఆవరణ శాస్త్రం అంటాం. రైట్ సార్. ఆహారపు గొలుసులో శక్తి రవాణాలో ఎంత శాతం వినియోగించబడుతుంది? ప్రతి పోషక స్థాయిలో ఎంత శాతం వినియోగించబడుతుంది? 100% శక్తి రవాణా జరిగేటప్పుడు 10% మాత్రం వినియోగించబడుతుంది. దీన్నే మనం లెండ్మన్ ఫార్ములా అంటాం, లెండ్మన్ రూల్ అంటాం సార్. అంటే ఆహారపు గొలుసులో శక్తి రవాణా జరిగేటప్పుడు ఎంత శాతం వినియోగించబడుతుంది? 10%. ఇలా ఈ విధమైన ప్రీవియస్ క్వశ్చన్స్ అన్ని మనకి ఇవ్వడం జరిగింది సార్. వీడియో గురించి మనం టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం. రైట్ సార్. Let us see the first one, sir. Right, sir. Avarana Shastram. Inda me cheppukunnam, sir. Avarana Shastram ane padanni pravesha pettinadi Reiter ani cheppukunnam, sir. Kunni pitti chudandi, sir. Reiter ane shastravetta Avarana Shastram padanni pravesha pettadu. Avarana Shastra pitamahudu evarandi? Prapancha Avarana Shastra pitamahudu Vodam. Bharatadesa Avarana Shastra pitamahudu Misra. Ivanni important mattle, sir. ప్రపంచ పర్యావరణ దినోత్సవం జూన్ 5 సార్. జూన్ 5 ఇంపార్టెంట్. సరే మరి ఆవరణ శాస్త్రంలో డెఫినేషన్ చెప్పుకున్నాం సార్. జీవులు తన చుట్టూ ఉన్న పరిసరాల అధ్యయనం. దీన్ని పర్యావరణ శాస్త్రం అంటాం సార్. పర్యావరణ శాస్త్రం జీవులు తన చుట్టూ ఉన్న పరిసరాల అధ్యయనం. సింపుల్ డెఫినేషన్ సార్. ఇక్కడ ఇందాక మీకు చెప్పుకున్నాం ఇకాలజీ అనేది గ్రీకు భాషా పదం. ఎన్విరాన్మెంట్ అనేది ఫ్రెంచ్ భాషా పదం. ఎన్విరాన్ అనగా చుట్టూ ఆవరించి ఉని ఉన్న, చుట్టూ ఆవరించుకుని ఉన్న అని అర్థం సార్. రైట్ సార్. సరే సార్. మరి ఇకాలజీ లేదా ఎన్విరాన్మెంట్లో మనం ఫస్ట్ పాయింట్ చూద్దాం సార్. సార్ ఆవరణ శాస్త్రాన్ని రెండు భాగాలుగా తీసుకుంటాం సార్. ఆవరణ శాస్త్రం లేదా ఇకాలజీ అంటాం, దీన్ని రెండు భాగాలకు విడదీస్తాం సార్. ఆవరణ శాస్త్రంలో రెండు శాఖలు కలవు. ఇది క్వశ్చన్ సార్. మొదటిది జాతి ఆవరణ శాస్త్రం. జాతి ఆవరణ శాస్త్రము. రెండవది సమాజ ఆవరణ శాస్త్రం. జాతి ఆవరణ శాస్త్రము, సమాజ ఆవరణ శాస్త్రం. రైట్ సార్. స్పీసీస్ ఇకాలజీ. స్పీసీస్ ఇకాలజీ అంటాం దీన్ని. దీనికి మనకు పేరు అటికాలజీ అంటాం సార్. ఈ పదాన్ని అర్థం చేసుకోవాలి మనం. ఒక్కొక్కసారి ఈ పదానికి బదులుగా ఈ పదం వాడతారు సార్. దాన్ని జాతి ఆవరణ శాస్త్రం, దానికి మరొక పేరు అటికాలజీ అంటాం. సమాజ ఆవరణ శాస్త్రము, దీనికి మరొక పేరు కమ్యూనిటీ ఇకాలజీ సార్. దీనికి మరొక పేరు సినికాలజీ అంటాం సార్. అందుకే అటికాలజీ మరియు సినికాలజీ అనే రెండు శాఖలు కలవు. అంటే ఆవరణ శాస్త్రంలో ప్రధానంగా రెండు శాఖలు కలవు. మొదటిది అటికాలజీ, రెండవది సినికాలజీ అంటాం సార్. క్లియర్ సార్. అటికాలజీలో అటికాలజీ అంటే ఏంటి? మరి సాధారణంగా చూడండి, అటికాలజీ అంటే ఒక జాతి జీవులు వాటి పరస్పర చర్యలు తన చుట్టూ ఉన్న పరిసరాలతో సంబంధాన్ని ఏర్పరచుకోవడం సార్. ఒక జాతి జీవులు వాటి పరిసరాల మధ్య అధ్యయనం, దాన్ని ఏమంటామంటే జాతి ఆవరణ శాస్త్రం అంటాం సార్. చాలా ఇంపార్టెంట్ సార్ అది. సార్ ఒక జాతి జీవులు మాకు చెప్పాము ఇందాక. జాతి అనగా ఏం చెప్పాం మనం? ఒకే రకమైన లక్షణాలు కలిగిన ఒక సముదాయం. తమలో తాము ప్రత్యుత్పత్తి జరపగల జీవులు సముదాయం. తమలో తాము ప్రత్యుత్పత్తి జరుపుకోగలగాలి, ఒకే రకమైన లక్షణాలు కలిగి ఉండాలి సార్. అలాంటి జీవుల్ని జాతి అంటాము. జాతి అనే పదాన్ని ప్రవేశపెట్టిన శాస్త్రవేత్త టాన్స్లే అని చెప్పాము ఇందాక. రైట్ సార్. సార్ ఇక్కడ ఒక జాతి జీవులు తన చుట్టూ ఉన్న పరిసరాలతో మమేకం కావడం, దాన్ని ఏమన్నాం సార్? జాతి ఆవరణ శాస్త్రం.
సో ఒక జాతి జీవులు అంటే చెప్పాము ఫర్ ఎగ్జాంపుల్ పులి జాతి సార్ పులి జాతి తన చుట్టూ ఉన్న పరిసరాలు ఇలా చెప్పొచ్చు కదా సింపుల్ సార్ సమాస ఆరోహణ శాస్త్రం సార్ సార్ ఏం లేదు సార్ సింపుల్ సార్ మనం ఉంటున్న ఒక గ్రామం సార్ చూడండి ఒక దశాబ్దాలుగా ఉంటున్న ఒక గ్రామం ఎప్పటి నుంచో ఉన్న ఫర్ ఎగ్జాంపుల్ 30 ఏళ్ళు అనుకుంటే అందులో 37 దశాబ్దాలుగా ఉంటున్న గ్రామంలో మనుషులు ఉంటారు కోళ్ళు ఉంటాయి విలేజ్లో కుక్కలు ఉంటాయి పందుల పెంపకం ఉంటుంది పశువుల పెంపకం ఉంటుంది రకరకాల జీవజాతులు ఒక గ్రామంలో ఉండట్లేదా దీనే ఒక సినికాలజీ అంట మనకు అర్థం ఏమట్లు చెప్పాలంటే అంటే ఏం లేదు సార్ వివిధ రకాల జాతులు తన చుట్టూ ఉన్న పరిసరాల అధ్యయనం దీన్నే సినికాలజీ కమ్యూనిటీ ఇకాలజీ అంటాం సార్ వివిధ రకాల జాతులు సార్ వివిధ రకాల జాతులు వాటి పరిసరాల అధ్యయనం వివిధ రకాల జాతులు వాటి పరిసరాల అధ్యయనం దీన్ని ఏమంటామంటే కమ్యూనిటీ కాల సపోజ్ అడవి ఆవనివాసం వెళ్ళండి పులులు ఉంటాయి సార్ జింకలు ఉంటాయి కుందేలు ఉంటుంది నక్కలు ఉంటాయి తోడేలు ఉంటాయి అంటే ఏంటి సార్ ఒక అడవి ఆవరణ వ్యవస్థలో గల వివిధ రకాల జాతులు తన చుట్టూ ఉన్న పరిసరాలు సార్ దీన్ని ఏమంటాం సార్ దీన్ని వివిధ రకాల దీన్ని సినికాలజీ కమ్యూనిటీ ఇకాలజీ సమాజ ఆరోహణ శాస్త్రం మూడు పదాలు ఒకటి సార్ వేరు వేరు కాదు గమనించాలి క్లియర్ సార్ అంటే ఆవరణ శాస్త్రంలో గల ప్రధాన శాఖలు ఏంటి క్వశ్చన్ సార్ ఓల్డ్ ఎగ్జామ్ క్వశ్చన్ ఇది ఆవరణ శాస్త్ర ప్రధాన శాఖలు జాతీయ ఆవరణ శాస్త్రము సమాజ ఆవరణ శాస్త్రము లేకపోతే అటికాలజీ మరియు సిరికాలజీ క్లియర్ సార్ అలాగే నేర్చుకోవచ్చు రైట్ సార్ మరి ఇందాక చెప్పుకున్నాం సార్ ఆవరణ శాస్త్రం యొక్క క్రియాత్మక ప్రమాణం ఏంటి అది క్వశ్చన్ సార్ ఆవరణ శాస్త్రం యొక్క క్రియాత్మక ప్రమాణం ఏంటి సార్ అది ఆవరణ వ్యవస్థ చాలా ఇంపార్టెంట్ సార్ ఎన్నో సార్ ఒకటి చెప్పండి సార్ ఆవరణ శాస్త్రం యొక్క క్రియాత్మక ప్రమాణము ఏంటి సార్ అది ఆవరణ వ్యవస్థ దీనికి మరొక పేరు ఏంటంటే ఇకో సిస్టమ్ అంటాం సార్ సార్ ఇకో అనే పదం చాలా ఇంపార్టెంట్ సార్ ఇకో ఫ్రెండ్లీ అంటాం చాలా వరకు ఏమైనా వెహికల్స్ ఉన్నా ఇకో ఫ్రెండ్లీ వెహికల్ అంటాం ఏదైనా మెషిన్ ఉన్నా ఇకో ఫ్రెండ్లీ అంటాం అంటే ఏంటి పర్యావరణ హితం అంటే పర్యావరణానికి ఎటువంటి హాని కలగకుండా ఉపయోగ వాడుకోవచ్చు దాని అర్థం ఇకో అండి ఇకో సిస్టమ్ సార్ అంటే ఆవరణ శాస్త్రం యొక్క క్రియాత్మక ప్రమాణం సార్ ఇప్పుడు ఆవరణ శాస్త్రంలో రెండు ప్రధాన శాఖలు చెప్పుకున్నాం కదా సార్ మరి ఆవరణ వ్యవస్థ కూడా అన్ని ఒకేలా ఉంటాయా ఉండవు సార్ రకరకాలుగా ఉంటాయి సరే మనకి ఈజీగా అర్థం కోసం రెండే రెండు సార్ ఈ మొత్తం భూభాగం పైన ఒకవైపు భూమి ఉంటుంది ఒకవైపు నీరు ఉంటుంది సింపుల్ సార్ ఐదు వంతులు కొన్ని పుస్తకాలు 400 అంటే 500 అంటాం అంటే 80% దాకా నీరే ఉంటుంది 20% వాటర్ ల్యాండ్ ఉంటుంది సార్ అందుకే భూమి పైన ఉండే ఆవరణ వ్యవస్థ మొత్తాన్ని భౌమ్యావరణ వ్యవస్థ అంటాం టెరెస్ట్రియల్ ఎకోసిస్టమ్ మిగతా అంతా కూడా నీటి ఆవరణ వ్యవస్థ జలావరణ వ్యవస్థ ఎక్వాటిక్ సిస్టమ్ అంటాం దాన్ని అంటే మొత్తం భూగోళం పైన చూడండి సార్ మొత్తం భూగోళం పైన ఉండేటువంటి ల్యాండ్ అంతా కూడా తీసుకోండి దాన్ని భౌమ్యావరణ వ్యవస్థ అంటాం భౌమ్యావరణ వ్యవస్థ క్లియర్ సార్ భౌమ్యావరణ వ్యవస్థ దీన్ని ఇంగ్లీష్ లో టెరెస్ట్రియల్ అంటాం సార్ టెరెస్ట్రియల్ ఎకోసిస్టమ్ అటువైపు చూడండి జలావరణ వ్యవస్థ అక్వాటిక్ జలావరణ వ్యవస్థ అక్వాటిక్ ఎకోసిస్టమ్ ఇలా చెప్పుకుంటాం సార్ క్లియర్ సార్ సార్ భౌమ్యావరణ వ్యవస్థ అంటే భూమిపై గల వివిధ రకాల ప్రదేశాలు సార్ రాజస్థాన్ తీసుకుంటే మనకి ఏం గుర్తొస్తుందండి ఎడారి జమ్మూ కాశ్మీర్ వెళ్ళండి హిమాలయ ప్రాంతాలు మరి వెస్ట్ బెంగాల్కు సుందర్బన్ డెల్టా వినే ఉంటారు మీరు అదొక ప్రాంతం అయితే భూమిపై కేవలం భూమిపై పొడి ప్రాంతాలు మాత్రమే ఉండే ఆవరణ వ్యవస్థలు ఎన్నో ఉంటాయి సార్ అందులో కొన్ని చూడండి అందులో కొన్ని మొదటిది అటవీ ఆవరణ వ్యవస్థ అటవీ ఆవరణ వ్యవస్థ ఫారెస్ట్ ఇకోసిస్టమ్
ఇక రెండవది టండ్రా ఆవరణ వ్యవస్థ. టండ్రా ఆవరణ వ్యవస్థ సార్, టండ్రా అంటే మంచుతో కప్పబడిన భూభాగం సార్. ద్రవ ప్రాంతాలు, ఆర్కిటిక్ ద్రవ ప్రాంతం కావచ్చు, అంటార్కిటిక్ ద్రవ ప్రాంతం కావచ్చు, దాన్ని టండ్రా అంటాం మనం. క్లియర్ సార్. తర్వాత ఎడారి ఆవరణ వ్యవస్థ. ఎడారి ఆవరణ వ్యవస్థ, ఎడారి టండ్రా అటవీ. సరే, ఈ మూడింటికి భిన్నంగా మనకి ఎంతో పరిచయం ఉన్న మనతో పాటుగా ఉన్నటువంటి గడ్డి మైదాన ఆవరణ వ్యవస్థ అంటే పల్లపు భూములండి. మనం నివసిస్తున్న ప్రాంతాలు, మన చుట్టూ ఉన్న పర్యావరణం గడ్డి మైదాన ఆవరణ వ్యవస్థ. గడ్డి మైదాన ఆవరణ వ్యవస్థ, గ్రాస్ ల్యాండ్, గ్రాస్ ల్యాండ్ ఇకోసిస్టమ్. ఇది డిజర్ట్ ఇకోసిస్టమ్, టండ్రా ఇకోసిస్టమ్. ఇలా సార్. ఇవన్నీ భూమిపై పొడి ప్రాంతాలు సార్. అందుకే ఇవి భౌమ్య ఆవరణ వ్యవస్థలో గల నాలుగు ప్రధాన ఆవరణ వ్యవస్థలు. మరి జలాభా చూడండి,